స్త్రీ పురుషుల మధ్యలో భేదం కేవలం వైవిధ్యం వైరుధ్యం కాదు. వైవిధ్యం ఎక్కడొచ్చింది అంటే ఈ మధ్యాధాతువు పురుషులలో వీర్యధాతువుగా మారుతుంది, శుక్రధాతువుగా. స్త్రీలలో అది రక్తంలో కలిసిపోతుంది, కలిసిపోయి వృధా అవుతుంది అనుకోవద్దు పొరపాటును కూడా. వీర్యధాతువు సంతాన ఉత్పాదకత కారణమవుతుంటే ఆ రక్తంలో కలిసినటువంటి మధ్యాధాతువు స్త్రీలకి పాలగా మారుతుంది. అంచేత శిశువును పుట్టడానికి పురుషుడు కారణమైతే ఆ శిశువు పుట్టి పెరగడానికి స్త్రీ కారణమవుతుంది. ఎవరిని తక్కువ ఉంటాం, ఎవరిని ఎక్కువ ఉంటాం, అమ్మవారు ఎవరికైనా అన్యాయం చేస్తుందా? ఆ ఒకే భగవంతుడు రెండు రూపాలు అయ్యాడు తప్పితే అందులో ఎక్కువ తక్కువ లేని ఎక్కడా చెప్పలేదండి. పరిస్థితులను బట్టి, వ్యవహారాన్ని బట్టి వీరు చేసే పనులు కొన్ని ఉంటాయి, వారు చేసే పనులు కొన్ని ఉంటాయి. వీరి వేషం వేరుగా ఉంటుంది, వారి వేషం వేరుగా ఉంటుంది. భాష కూడా వీరి భాష వేరు, వారి భాష వేరు ఉంటుంది. దానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఏదో పురుషులతో సమానంగా రెచ్చిపోవాలని అనుకోవలసిన సమానమనే మాట ఏమిటి అసలు? సమానం అంటే అర్థం సంస్కృతంలో ఎవరికి తగినట్లుగా వారు ఉండడం, ఈక్వల్ కాదు. ఈక్వల్ అనే అర్థం వచ్చాక ఈ దురభిప్రాయాలు వచ్చాయి. సమానం అంటే ఈక్వల్ కాదు. ఎవరికి తగినట్లుగా వారు ఉండడం, ఎవరి పరిమితిలో వారు ఉండడం, ఎవరి శక్తి మేరకు వారు పనిచేయడం, అది సమానత్వం.